నమస్తే పబ్లిక్, అందరు మంచుకున్నారా? అగ్గో గీరేంది, ఎప్పుడు కూడలు కదా మన సీటి మాల వార్తలు చెప్తుంది, ఇలా మామెందుకు వచ్చింది అనుకుంటున్నారా? మా కూడలకు వద్దు వద్దు అని చెప్పి నన్ను రానియకుండా చేస్తుంటే నేనే మెల్లగా పక్కకు నూకిన 2 రోజులు పోయి రాపు అని చెప్పి ఆమె అట్లా పోయింది. కానీ మనం పురాగా వార్తలని చెప్పుకుందాము. మరి మన సీటి మాల చూసేటోళ్ళ కోసం మంచి మంచి వార్తలు అయితే నేను మస్తు పట్టుకొచ్చిన. కాబట్టి మన ఛానల్ను మా కోడలు ఉన్నప్పుడు ఎట్లయితే చూస్తారో ఇప్పుడు కూడా మీకు దండం పెడితే అట్లనే చూడండి. మరి వార్తలు పురాగా వచ్చేదానిక చూడండి. సరే మరిగా మన వార్తలు షాల్ చేసే కంటే ముందుగాల మా కోడలు చెప్తారు కదా హెడ్లైన్స్ గయ్యే చూడండి. సెలవు హెడ్లైన్స్. పిఠాపురంలో అవుతున్నది స్టిక్కర్ల యుద్ధము. ఎమ్మెల్యే తాలూకాని ఫోన్లు బన్న విదేసుకుంటున్నారు కార్యకర్తలు. మోడీ సార్కు షాక్ ఇవ్వబోతున్నాడు జగన్ అన్న. చేయి పాటికే సపోర్ట్ ఇస్తున్నాడ సెంట్రల్లా. బయట దేశంలోకి వెళ్ళి దిగిండు చంద్రబాబు సారు. గాలి మోటార్ డిపోలో తెలుగు తమ్ములు చూపించారు జోరు. జూన్ 1కి వెళ్ళి మారబోతున్నాయి ట్రాఫిక్ రూల్స్. మైనర్లకు బండ్లు ఇస్తే చెల్లించుకోవాలా 25,000. రోలర్తో దక్కిచ్చిండ్రు సైలెన్సర్లు. గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు పోలీసులు. అవులా, ఇయ్యాల రేపట్ల ఇంటింటికి అయితే 2-3 బండ్లు అయితే పక్కా ఉంటున్నాయి. కొడుక్కని చెప్పి, అయ్యకని చెప్పి, అక్కకని చెప్పి, తమ్మునికని చెప్పి ఇట్లా బండ్ల మీద బండ్లు ఉంటున్నారు. ఇక గా బండ్ల వెనకాల నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా, దాని మీద కూడా అమ్మ గిఫ్ట్ అని, నాయన గిఫ్ట్ అని రాసుకుంటుంటారు చాలామంది. అయితే ఇప్పుడు అంతకు మించింది రాసుకుంటున్నారు ఏపీలో కొందరు. మరి వాళ్ళు ఏం రాసుకుంటున్నారో అరుచుకుందాం పాండ్రి. ఏపీలో ఇంకా ఎలక్షన్ వేడి మత్తుగానే ఉన్నది. ఇక పిఠాపురంలోనైతే ఆ వేడి ఎండాకాలం కంటే ఇంకెక్కువనే ఉన్నది. పవన్ సార్ గెలుతాడని జన సైనికులు, లేదు లేదు మా వంగ గీతకే గెలుస్తుందని పంగ పార్టోళ్ళు పోటా పోటీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇక గాముచ్చట పక్కన పెడితే వెరైటీగా వెరైటీ వారు చేసుకుంటున్నారు పంగ పార్టీ, గిలాస పార్టీ కార్యకర్తలు. ఓట్ల యుద్ధం అయిపోయినాక ఇప్పుడు స్టిక్కర్ల యుద్ధం ప్రకటించుకుంటున్నారు. బండ్లు, ఆటోలు, కార్లు అని తేడా లేకుండా అభిమానం చూపెట్టుకుంటున్నారు 2 పార్టీల కార్యకర్తలు. సీఎం వంగ గీత అని, పిఠాపురం ఎమ్మెల్యే వంగ గీత గారి తాలూకా అని పంగ పాటోలు స్టిక్కర్ లేపించుకున్నారు బండ్ల మీద, కార్ల మీద. ఇక మేమేమన్నా తక్కువనా? మా జనసేన అని అంటే మాకెంత పాయరమో, మేము స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు అని పోటీ పడి మరి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మనల్ని ఎవడరా ఆపేది అని బండ్ల మీదే కాదు ఫోన్ల మీద సుతం జనసేన బొమ్మ లేపించుకుంటున్నారు. పిఠాపురంలో అభ్యర్థి పేర్లు బయటకు వచ్చినప్పటికీ ఇప్పటి దానిక గట్టి పోరే ఉన్నది పంగ పార్టీ, గిలాస పార్టీ నడమ. ఇప్పుడే గిట్లుంటే ఇంకా ఎలక్షన్ లో రిజల్ట్ వచ్చినాక ఇంకెట్లుంటదో అని అనుకోబట్టిండ్రు ఆ చుట్టుముట్టున్నటువంటి ఆ ఊళ్ళే జనం. మొత్తం నియోజకవర్గాన్ని మొత్తం స్టిక్కర్లతోని, ఫ్లెక్సీలతోని పందిరేత్తారు కావచ్చు బోండ్రి అని అనబట్టిండ్రు ఈ ముచ్చటేరికైనా కొందరు పబ్లిక్. ఏపీలో ఎలక్షన్లు అయిపోయినాక అన్ని పార్టీల లీడర్లు టూర్లు ప్లాన్ చేసుకుంటున్నారు కదా. జగన్ అన్ననేమో కోర్టు తన పర్మిషన్ తీసుకొని లండన్ పోయిండు, చంద్రబాబు సారేమో అమెరికా పోయిండు, మరి పవనాల్ సారేమో పత్తా లేకుండా పోయిండు. ఇక ఈ టూర్ల మీద పంగ పాటోళ్ళు, సైకిల్ పాటోళ్ళు ఒకరి మీద ఒకళ్ళు సెటర్లు గట్టిగానే వేసుకుంటున్నారు. మొత్తానికి ఇవాళ ఒక లీడర్ ఇండియాలో ల్యాండ్ అయ్యిండు. మరి ఆ లీడర్ ఎవరో చూద్దాం పాండ్రి.
మొన్నటిదాకా ఎలక్షన్ లో ప్రచారాలు అని చెప్పి ఎండలు తిరిగింది కదా చంద్రబాబు సారు. ఇక ఎలక్షన్ లో ఓడిచినాక పానం మంచిగా లేక దవాఖానలో టెస్టులు చేపించుకోనిక 10 దినాలు అమెరికాకు పోయి మంచిగా రీఛార్జ్ అయ్యి వచ్చిండు. ఇక సారు అమెరికాకి వెళ్లి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన ముచ్చట తెలిసి ఎయిర్పోర్ట్ అంతా తెలుగు తమ్ముళ్లతో పసుపుమయం ఎట్లయిందో చూసిండ్రా. అగ్గో సారు ముఖంలో రిజల్ట్ టెన్షన్ అస్సలుగా నొస్తలేదు కదా, మంచిగా ముసిముసి నవ్వుకుంటా ముచ్చట పెడుతున్నాడు. ఎట్లయినా ఏపీల కూటమి గెలవబోతున్నదని ధీమాతో ఉన్నట్టున్నాడు కదా సారు. ఇక మొన్నటిదాకా చంద్రబాబు సారు పవన్ కళ్యాణ్ సారు కానరాకపోయే వరకు పంక పార్టీలు మైకుల ముంగడికి వచ్చి బాగానే సెటిల్ అయిసింది కదా. ఓడిపోతారని ముందే ఎరకై కూటమి లీడర్లు బయట దేశాలకు పారిపోయిండ్రని చెప్పి పంక పార్టీ అంటే, మీ జగన్ లెక్క మా ఊళ్ళు టూర్లు పోవాలంటే కోర్టుల దగ్గర ఏ పర్మిషన్ తీసుకునే అవసరం లేదని చెప్పి సైకిల్ పార్టీలు కారెడ్డాలు ఆడిండ్రు. ఇప్పటికైతే చంద్రబాబు సారు ల్యాండ్ అయ్యిండు, మరి పట్టా లేకుండా పోయిన పవన్ సారు ఎప్పుడొస్తాడు, లండన్ కెళ్ళి జగన్ అన్న ఎప్పుడొస్తాడు అని ఎదురు చూస్తున్నారట అటు పంక పార్టీ ఇటు జనసేన లీడర్లు కార్యకర్తలు. ఇక జూన్4వ తారీఖు నాడు ఎట్లాగో ఎలక్షన్ ల రిజల్ట్ ఉన్నది కదా, అప్పట్లోపు అందరూ లీడర్లు ఎట్లాగో మళ్ళా తిరిగత్తారు. కానీ ఇన్నొద్దులు బయట దేశాలలో ప్రశాంతంగా ఉన్న లీడర్లకు ఈ 5 రోజులు ఎట్ట నిద్ర పడుతుందో, ఈ ఎంత టెన్షన్ ఉంటుందో అని అనబట్టిండ్రు కొందరు పబ్లిక్. అవు మరి ఏపీలో ఎవరు అధికారంలో కత్తారో అని చాలా మంది జనాలకు మస్తు టెన్షన్ ఉన్నది. మరి గసంటిది లీడర్లకు ఆ మాత్రం ఉండపోతే ఎట్టా చూడాలి. మరి జూన్4వ తారీఖు నాడు ఎవరు సంబరపడతారో, ఎవరు నెత్తిన చేతులు పెట్టుకుంటారో. రాజకీయాలల్లో ఎప్పుడు ఏడ ఏమవుతుందో ఎవరికి ఎరకలేదు. ఇవాళ ఈ పార్టీలు ఉన్నోళ్ళు రేపు ఇంకో పార్టీలు ఉండొచ్చు, లేకపోతే అసలు రాజకీయాలలోనే ఉండకపోవచ్చు. నిన్నటిదానికి సపోర్టు చేసిన పార్టీ ఉన్నట్టుండి ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ ఇచ్చి షాక్ ఇవ్వచ్చు. అగ్గో గాసొంటి షాక్ ఇప్పుడు మోడీ సార్కి ఇవ్వబోతున్నాడట జగన్ అన్న. అగో గదేంది లోల్లి, వాళ్ళిద్దరి మధ్యన మంచి దోస్తనే ఉన్నది కదా అని అంటారా, గది ఎలక్షన్లో ముంగటి ముచ్చట. కానీ ఇప్పుడు అలాగైంది, అదేందో మీరే చూడుండ్రి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, పోలవరానికి నిధులు ఆలస్యమైనా, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేస్తామన్న పువ్వు పార్టీ మీద పన్నెత్తి మాటలే జగన్ అన్న. గసంటి జగన్ అన్నకి ఇప్పుడు నేను మరిచిపోయినా నేను వారిపోయినా అని అనబోతున్నాడట. ఈ ఎలక్షన్ లా సెంట్రల్ లా ఇండియా కూటమికి సపోర్ట్ ఇద్దామనుకుంటున్నాడట. ఏమైనా గాని ఈ తాప పువ్వు పార్టీకి సపోర్ట్ ఇచ్చేదేలే అని గట్టిగానే ఫిక్స్ అయ్యాడట జగన్ అన్న. ఇండియా కూటమి అధికారాన్ని దగ్గరకు వచ్చి మ్యాజిక్ ఫిగర్ ని అందుకోకపోతే సపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా ఇండియా కూటమికి సాయం చేస్తాడట జగన్ అన్న. అంటే చెల్లె షర్మిలక్క లెక్క అన్న జగన్ అన్న కూడా చెయ్యి పాటికి షేకాండిస్తుంది అన్నట్టు. ఇన్నొద్దులు పువ్వు పార్టీని ఒక్క మాట కూడా అనకుండా పాలన చేస్తే పువ్వు పార్టీ నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇదా, గింత మోసమా అని మస్తు గరం మీద ఉన్నాడట జగన్ అన్న. జగన్ అన్న ప్రత్యర్థి అయిన బాబుతోటి పువ్వు పార్టీ కలుసుడు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడట జగన్ అన్న. అందుకే సెంట్రల్ లో పువ్వు పార్టీకి కాకుండా ఇండియా కూటమికి సపోర్ట్ ఇద్దామనుకుంటున్నాడట. బాబు సార్ మీద గరమైనట్టు ఏ ఒక్క దినం కూడా పువ్వు పార్టీ మీద గరం కాలే జగన్ అన్న. అట్లనే ఈడ తెలంగాణలో కేసీఆర్ సార్ సెంట్రల్ సర్కారు మీద గరమైనట్టు జగన్ అన్న అయితే ఏ ఒక్కనాడు కూడా పన్నెత్తి మాట అనలేదు సెంట్రల్ సర్కార్ ను. కానీ ఇప్పుడు పువ్వు పార్టీ పెద్ద లీడర్లు కలలు కూడా ఊహించని షాక్ ఇవ్వబోతున్నారు జగన్ అన్న. చెయ్యి పార్టీ కూటమితోని అస్సలు కలవనే కలవడు జగన్ అన్న. పువ్వు పార్టీకే మద్దతు ఇస్తాడని అనబట్టిండ్రు కొందరు. కానీ రాజకీయాలలో ఏదైనా జరగచ్చుల్లా, షర్మిలక్క చెయ్యి పార్టీలకు పోతుందని ఎవరన్నా అనుకున్నారా? గాపుడు చెల్లే ఇప్పుడు అన్న గాంతే. అవసరాల కోసం దారులు దొక్కే పాత్రలు ఇవి. అయినా రాజకీయాలలో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరనేది జగమెరిగిన సత్యమే. అధికారమే పరమావధి అందరికీ.
ఇక జగనన్న ముచ్చటకు వస్తే ఉగాల జగనన్న గనక సీ పార్టీ కూటమికి సెంట్రల్ లో సపోర్ట్ ఇస్తే రాష్ట్రంలో అన్న శీలలు కలిసిపోయినట్టే, పాత పంచాయతీలు తెగినట్టే. మరి అప్పుడు సీ పార్టీ పంక పార్టీ కార్యకర్తల ముఖ చిత్రాలు ఎట్లుంటాయో అని అలవట్టిండ్రు ఈ ముచ్చటేరికైనా కొందరు పబ్లిక్. ట్రాఫిక్ రూల్స్ పాటించి ఉండ్రి, తాగి బండి అసలుకే నడపకుండ్రి, బండ్ల మీద హెల్మెట్ పెట్టుకోండ్రి, కార్ల సీటు బెల్టులు పెట్టుకొని డ్రైవింగ్ చెయ్యుండ్రి, రాంగ్ రూట్లలో అస్సలే ఓకుండ్రి అని ఇట్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎన్ని చెప్పినా వినేటోళ్ళు వింటున్నారు. కానీ ఏహే ఈ రూల్స్ మాకెందుకు, మాకు నడుపుడు తెలియదా బండ్లు, ఎందుకు ఎన్ని రూల్స్ పెడతారు, అంతా నా ఇష్టం అన్నట్టే చేస్తుంటారు కొందరు. ఇగో ఇప్పుడు కొత్త రూల్స్ రాబోతున్నాయి, ఇదివరకు లెక్క చేయడానికి లేదు, ఇక గవ్వి చూస్తే మాత్రం మీరు పక్కా పరిశాన్ అవుతారు. ఆగో కొత్త రూల్సా, మాకు తెలియని ట్రాఫిక్ రూల్సా, ఏందదని అంటారా? ఈ వార్త మీరే చూడండి. పద్దెనిమిదేళ్ళు నిండని పూరగాళ్లకు బండిచ్చే అయ్యావలో నీరైతే గీ ముచ్చట శివులు పెద్దగా చేసుకుని మంచిగా మైనర్లకు బండిస్తే వాళ్ళు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి గనక దొరికితే ఇక మీరు 25,000 రూపాయలు దగ్గర పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే జూన్ 4వ తారీఖు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయి. మైనర్లు బండి నడిపితే 25,000 రూపాయలు ఫైన్ ఎత్తారట, మళ్ళా వాళ్ళకు 25 ఏళ్ళు వచ్చేదాకా లైసెన్స్ కూడా ఇయ్యారట. పిల్లగాళ్లకు బండ్లు ఇచ్చి స్కూళ్లకు కాలేజీలకు పంపే అయ్యావాలు చూసుకోండి మరి, ఉత్త పుణ్యానికి 25,000 గోవిందా కట్టాల్సి వస్తుంది పైలం మరి. ఇదే కాదు లో ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. నా అంత మునగాడు లేడనే కొందరు రోడ్డు మీద కాకుండా గాలే పోయినట్టే బండ్లు నడుపుతారు కదా, ఎక్కువ రూవాడి మీద పోతే గాదేనుల్లా రాష్ డ్రైవింగ్ అంటాం కదా, ఆ గట్లా రాష్ డ్రైవింగ్ చేస్తే 2,000 ఫైన్ ఎత్తారట, లైసెన్స్ లేకపోతే 500, బండి ఉన్నోళ్ళు హెల్మెట్ కారు ఉన్నోళ్ళు సీటు బెల్ట్ పెట్టుకోకపోతే 100 రూపాయల ఫైన్ ఎత్తారట, గవిటి కూడా ఫైన్లు పెంచితే అయిపోవు. ఎందుకంటే హెల్మెట్లు సీటు బెల్ట్లు పెట్టుకోకనే చాలా మంది ప్రాణాలు గాలే కలిసినాయి కదా. ఇక ఇంకో కొత్త రూల్ కూడా పెట్టిన రూల్ అది కూడా వినుండ్రి, ఇప్పటి దానిక డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్టీఓ ఆఫీస్ కు పోతుంటాం కదా, ఇక ఇప్పటికెళ్ళి సర్కారు వల్ల గుర్తింపు ఉన్న డ్రైవింగ్ ఇన్స్టిట్యూట్లలోనే డ్రైవింగ్ టెస్ట్ కు పోవచ్చట, ఆడనే లైసెన్స్ కూడా తీసుకోవచ్చునట. జూన్ 1వ తారీఖు నుంచి ఈ తీరుగా మారబోతున్నాయి ట్రాఫిక్ రూల్స్. మరి అన్ని రూల్స్ పాటించి పైసలు మిగిలించుకుంటారు లేకపోతే సంపాదించే సగం పైసలు ట్రాఫిక్ చలాన్లకే పెడతారో ఇక మీ ఇష్టం మరి. ఎట్లనైనా పోలీసు వాళ్ళు చలానాలను ఏత్తారు, మళ్ళా ఆటేనక ఆఫర్లు పెడతారని కొందరు లైట్ తీసుకునేరు. పోలీసు వాళ్ళు చలానాల మీద ఆఫర్లు పెడతారు కానీ ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా గాచారం బాగలేక ఏదన్నా కాకూడని యాక్సిడెంట్ అయితే ఎముడైతే మాత్రం మళ్ళా బతుకుపో అని ఆఫర్ అయితే ఇయ్యాడు కదా. ఇప్పటికెంచైనా ట్రాఫిక్ రూల్స్ ను మంచిగా పాటించుండ్రి, ఏమంటున్నాం? కొందరు బండ్లు నడుపుతుంటే చూస్తే మత్తు నవ్వుతుంది, పాపం నడపరాక వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే మనం అగ్గో అమ్మ అయ్యి అనుకుంటాం, మళ్ళా ఆడపిల్లనైతే ఇంకా ఘోరం. పాపం గిడో కాడ ఇద్దరు అమ్మాయిలు బైక్ నడుపుకుంటా ఎంత తిప్పల పడ్డారో చూడుండ్రి. అమ్మయ్యా ఆగింది పట్టు, అయ్యో కారుని గుద్దింది పో, అమ్మో ఇంకా గట్టిగా తాకలేదు పట్టు, పాడిపోయిందిరా నాయన. పాపం వెనకాల చెల్లె ఎంత ఎగ్గుదామని చూసినా ఆపలేకపోయింది, చూస్తుంటే కొత్త స్కూటీ లెక్కనే ఉన్నది కానీ ఇప్పుడే డ్రైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నది కావచ్చు పెద్ద చెల్లే, అందుకే ఇట్లా బండిని కంట్రోల్ చేయలేదు.
కొన్ని కొన్నిసార్లు మన మజాక్ కోసం చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవే మనకు తలనొప్పులను తెచ్చిపెడుతుంటాయి. కొన్నిసార్లు చేసింది మంచి పని అయినా కూడా మనం చేసే పని ఏదైతే ఉన్నదో అది మనల్ని కష్టాల పాలు చేస్తుంటుంది. అట్లనే అయింది గిడో అక్కకు. పామును బట్టి ఏదో చేద్దాం అనుకుంటే పాపం ఇంకా ఏమో అయ్యింది. ப்ளீஸ் இந்த மாதிரி உயிரினங்கள் இருந்தா இது விஷமற்றது, மனிதனை விட விஷமற்றது. அதனால இந்த மாதிரி உயிரினங்களை கண்டா எங்களை மாதிரி என்ஜிஓஸ் வாமோ సాన్నే పెద్ద ఉన్నది కదా పాము, అంత పెద్ద పామును భయం లేకుండా ఎట్లా బట్టి ఆట ఆడిస్తున్నాడో చూడండి. అయితే ఈ ఆటే మోసానికి వచ్చి ఈమెకు కష్టాలు తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఇప్పుడు ఈమెను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్లో ముచ్చటిది. ఈమె పేరు మహేశ్వరి, ఎనుకున్న అన్న పేరు రహమాను. వీళ్ళిద్దరు పాములను పట్టుట్లో మంచి తోపులు. అయితే ఒకళ్ళింటికి పాము వచ్చిందని ఫోన్ చేస్తే పొయ్యి పట్టుకొని అడవికి తీసుకొని పోయిండ్రు. మరి అట్లా తీసుకొచ్చిన వాళ్ళు సంచలు పెట్టి అడవిలో ఇడిచిపెట్టాలనా? ఇట్లా ఆటలు ఆడుకుంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు. ఇక ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడంతోని ఫారెస్ట్ ఆఫీసర్లు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసిండ్రు. ఆగు, మరి వీళ్ళు చేసింది మంచి పనే కదా అని అంటే పామును బట్టి మంచి పనే చేసిండ్రు, కానీ ఆటలాడే తప్పు చేసిండ్రు. పులితోని కాదు పాముతోని కూడా ఆట వేట అంత మంచిది కాదు కదా, అందుకే అరెస్ట్ అయ్యిండ్రు. కానీ చూస్తున్నారు కదా పాములు పట్టే అన్నలు అక్కలు, పాము పడితే గోనె సంచును డబ్బాలను వేసుకుపోయి అడవిలో ఇడిచిపెట్టుండ్రి, కానీ ఆటలు ఆడకుండ్రి, లేదంటే ఫారెస్ట్ ఆఫీసర్లకే ఫోన్ కొట్టుండ్రి, సరేనా? కొందరు గుడుగుడు పనులు వేసుకొని రోడ్డు మీద మస్తు సప్పుడు వస్తున్నా కూడా సంబరపడకుండా పక్క వాళ్ళకు తిప్పలవుతుందన్నా కూడా మాకెందుకు డోంట్ కేర్ అన్నట్టే పోతుంటారు చాలామంది. అసోంటోళ్ళ డుగుడుగు బండ్ల సైలెన్సర్లతోని ఈపు ఒత్తినట్టు చేసిండ్రు పోలీసు వాళ్ళు. మళ్ళా సైలెన్సర్ల నుంచి సప్పుడు రాకుండా చేసిళ్ళు. మరి ఆ వార్తను పురాగా మళ్ళా ఒక్క సైలెన్సర్ అంటే ఒక్క సైలెన్సర్ కూడా పనిచేయద్దు, అట్లా దొక్కించిండ్రు చూడు పోలీసులు. మరి లేకపోతే కొందరు బద్మాజ్గాళ్ళు ఈ గుడుగుడు సైలెన్సర్లు బండ్లు వేసుకొని బజార్ కడితే మొత్తం ఈలదే సప్పుడు. తువ్వలబోతున్న తోటలకు తిప్పలవుతుందని కూడా పట్టించుకోకుండా బండ్లు నడుపుతా అంటే వాటిని పోలీసు వాళ్ళు పట్టుకున్నారు. ఇట్లా అన్నిటి సైలెన్సర్లను వీకిచ్చి రోడ్డు మీద వరిసి రోలర్ తో దొక్కించి ఉల్లిగడ్డలకు కూడా వానికి రాకుండా చేసిండ్రు. ఇది లాస్ట్ 1.5-2 మంత్స్ నుండి ఒక డ్రైవ్ మనం పెట్టాము. మనం ఎవరైనా బుల్లెట్ వెహికల్స్కి ఎక్స్ట్రా మోడిఫై చేసి సైలెన్సర్ వాళ్ళ సౌండ్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ పైన కొంతమంది పైన కేసు కూడా నమోదు చేసాం, కొంతమంది సంజాయించి చలాన్ కూడా చేసాం, కొంతమంది బైండ్ ఓవర్ కూడా చేసాం. ఎవరైనా మళ్ళీ చేస్తే మళ్ళీ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. ఇది కాకుండా మనం కొంతమంది ఇది పులీస్ సైరన్ పెట్టుకున్నాం. దాదాపు జిల్లాలో లాస్ట్ 2 మంత్స్లో మనం 10 వరకు పులీస్ సైరన్ పట్టుకున్నాము. వాళ్ళ పైన చిట్టింగ్ కేసు 420లో కూడా కేసు నమోదు చేశాము. సో ఎవరైనా అట్లా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తే పోలీస్ వాళ్ళకి వదలరు. సో మీరు కూడా అందరు ప్రజలు అట్లయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ దగ్గర మీ దగ్గర వస్తే మీరు జస్ట్ ఎస్పీ కంప్లైంట్ చేయాలి, లేకపోతే ఎస్హెచ్ఓకి డైరెక్ట్లీ ఫార్వర్డ్ చేసేయండి. దాట్ ఈ ఫలానా బండికి ఇది ఎక్స్ట్రా సైలెన్సర్ పెట్టుకొని వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు, లేకపోతే ఈ బండిలో వాళ్ళు పులీస్ సైరన్ పెడుతున్నారు, ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్, మన పోలీస్ 100% దానిపైన యాక్ట్ చేస్తున్నారు. ఈ ముచ్చట రాజన్న సిరిసిల్ల అలా అయ్యింది. బాగా సప్పుడు చేసే బండ్ల సప్పుడు లేకుండా చేసిండ్రు. మొత్తం ఇవి 86 సైలెన్సర్లు. రేపట్లో మళ్ళా ఎవరైనా ఇట్లా గట్టిగా సప్పుడు వచ్చే సైలెన్సర్లు వాడితే ఊకునేదే లేదు అని జనత గట్టిగానే చెప్పిండ్రు. బుర్రునబోయే పిల్లగాళ్ళు, ఇక చూసుకోండి మీ ఇష్టం. మరి పైలం ఇక ఇవ్వులా మొత్తానికి తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసిన కాబట్టి మళ్ళొక పారి మా కొడలు చెప్తుంది కదా హెడ్లైన్స్ చూడండి. పిఠాపురంలో అవుతున్నది స్టిక్కర్ల యుద్ధము, ఎమ్మెల్యే తాలూకాని ఫోన్లు బన్నం ఇదేసుకుంటున్నారు కార్యకర్తలు. మోడీ సార్కు షాక్ ఇవ్వబోతున్నాడు జగన్ అన్న, చేయి పాటికే సపోర్ట్ ఇస్తున్నాడు సెంట్రల్లా.
బయట దేశంలోకి వెళ్ళి దిగిండు చంద్రబాబు సారు, గాలి మోటార్ డిపోలో తెలుగు తమ్ములు చూపించారు జోరు. జూన్ 1st వెళ్ళి మారబోతున్నాయి ట్రాఫిక్ రూల్స్. మైనర్లకు బండ్లు ఇస్తే చెల్లించుకోవాలి 25,000. రోలర్తో దక్కిచ్చిండ్రు సైలెన్సర్లు, గట్టిగా వార్నింగ్ ఇచ్చిండ్రు పోలీసులు. ఇగో ఈ ఊళ్ళో ఇవాళ సీటు మారు వార్తలు, మా కోడలు చెప్పినట్టే చెప్పినా జర ఇటమటం అవుతుందిలే మరి మన కొత్త కదా ఇదంతా. సరే నేను చెప్పినన్ని వార్తలు మీకు మంచిగా అనిపించినాయి కాబట్టి ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లతోటి మళ్ళీ మా కోడలు రానప్పుడు నేనే వస్తా. చూస్తేనే ఉండరు అప్పటిదాకా మన స్వతంత్ర టీవీ ఉంటాం మళ్ళా.